భార్గవ్. ఎక్స్క్యూజ్ మీ, హైదరాబాద్? అవునండి, కుక్కట్పల్లి. సందుబందుల్లో ఉన్న నీలాంటి వాళ్ళని వీళ్ళు ఎలా పట్టుకున్నారో అర్థం కావట్లేదు. డర్టీ ఏరియాలో ఉండే వాళ్ళకి ఇట్టే అవార్డు ఇస్తారేమో మరి. నువ్వు ఎంబీబీఎస్ డాక్టర్వా లేక సిద్ధ ఆయుర్వేదం వగేరా? లేదు డాక్టర్, ఎంబీబీఎస్ ఎండి. మరి అంత చదివి ఉట్టే 5 రూపాయలు వైద్యమేనా మీది? మా హాస్పిటల్లో జాయిన్ అవ్వండి, మీలాంటి గొప్పవాళ్ళు ఉంటే మా హాస్పిటల్ ఇమేజ్ పెరుగుతుంది. ఎంతో సంపాదిస్తున్నాం, 10 మందికి సేవ చేస్తే పుణ్యమే కదా. ఆ పుణ్యాన్ని ఎలా డబ్బుగా మార్చాలో నాకు బాగా తెలుసు. వద్దు వద్దు డాక్టర్, మీ రూటు వేరు నా రూటు. ఓపెన్గా అడుగుతున్నాను, మీ రేట్ ఎంత? వద్దు డాక్టర్, వదిలేయండి. కుదరదంటావా? నాకు సెట్ అవ్వదు డాక్టర్. నేను తలుచుకుంటే నువ్వు ఈ జన్మలో స్టెథోస్కోప్ టచ్ చేయలేవు. వద్దు డాక్టర్, వదిలేయండి. చెప్తే అర్థం కాదా? నేను చెప్పింది నీకు అర్థం కాలేదట. ఓన్లే పాపం ముసలోడని మర్యాదగా చెప్తే అర్థం కాదా? నీ తల్లి నీ అబ్బా అంటేనే అర్థం అవుతుందా? రే, జూబ్లీ హిల్స్ పార్క్లో వాకింగ్ చేసే నీకే ఇంత గేరున్నప్పుడు పంజాగుట్టులో జాగింగ్ చేసే నాకెంత ఉండాలి? నా క్లినిక్ మూయిస్తావా నువ్వు? ఆ 10 రూపాయల తాళం మీద చెయ్యి పెట్టి చూడు, నీ తల్లి పాతాడానికి తొక్కేస్తాను. డాక్టర్ తెల్ల పంచ, వీటిని చూసి నన్ను ఎర్రి బాగులోడు అనుకున్నారా? నీ తల్లి గిల్లి గిచ్చి కొర్రికేస్తాను నిన్ను. ఈ బెదిరింపులు నాతో పెట్టుకోకు పోతావు, చచ్చిపోతావు. ఏంటి బ్రదరు, ఏమంటున్నాడు జంబేల్? ఈడే ఉంటాడు జఫ్ఫగాడు. స్లాగి గుమ్య అంబేల్. సారీ డాక్టర్, ఎయిర్లైన్స్ వరకు వెళ్ళాను, అందుకే ఫంక్షన్కి రాలేదు. టికెట్ ఏమైంది? ఇది పీక్ సీజన్ టైం, 3 రోజుల వరకు ఫస్ట్ క్లాస్ బిజినెస్ క్లాస్ టికెట్స్ లేవు. ఐ ఓకే విత్ ఎకానమీ? నో నో నో, 2 రోజుల తర్వాత వెళ్దాం. డానియల్కి మాత్రం ఇన్ఫార్మ్ చేయి. నేను బాడీ వాష్ చేసుకుని వస్తాను, నువ్వు రెడీగా ఉండు. వెంటనే వెళ్ళి ఇద్దరు ముగ్గురు తెల్లకనే పిల్లలకి తాళి కట్టి ఊరు మొత్తం ఊరేగుతావు చూడు. తండ్రి, అమ్మా, నువ్వు ఎలా ఉన్నావు నానా? బాగున్నానమ్మా. నానా, నేను నిన్ను టీవీలో చూసాను. అన్నా ఎన్టీఆర్ లాగా తలతలాని వెలుగుతో కలర్ఫుల్ గా ఉన్నావు నానా. మన ఇంట్లో టీవీ బాగలేదు, మార్చాలి. ఓ నానా, నేను ఏం చెప్పినా నీకు తమాషానే. కన్నా, తూరి పేపు తిరిగి నుంచా? మా అమ్మ చెప్తోంది తూరి పేపు తిరిగి నుంచా. ఎందుకమ్మా? దిష్టి తీయాలి కదమ్మా. పాడు కన్ను, పాపి కన్ను, నక్క కన్ను, కుక్క కన్ను, అటాంటి పాపిష్టి కళ్ళన్నీ అన్ని ముక్కవాల నానా. అమ్మా, ఉమ్మమ్మా, కన్నా నువ్వు మాట్లాడుతూ ఉండు, అమ్మ జస్ట్ నిమిట్లో వచ్చేస్తుంది. మాట్లాడమా ఎవరితో? మౌ మౌ. ఎలా ఉన్నారా అన్నా? మనీ అన్నా, సూపర్ అన్నా, అందరుకుంటే. ఓకేరా ఓకేరా అన్నా, కృష్ణాల గిట్టపర అన్నా, నీ ఫ్యామ్స్ తో కలిసి నీకు ఒక అటౌట్ పడతాను అన్నా. వద్దమ్మా, అలాంటి పనులు మనకెందుకు? ఆ ఉన్న డబ్బులతో 4 మందులు మాత్రలు కొనివ్వండమ్మా. అన్నా అట్నే అట్నే అన్నా, చాక్లెట్ అన్నా, ఫారిన్ చాక్లెట్ అన్నా, ఎక్కడైనా దొరికితే కొనుక్కురానా నాకు. రేయ్, ఫారిన్ లో కొంటే అది ఫారిన్ చాక్లెటరా? ఎల్లండ్రా ఎల్లండ్రా, నేను నా బిడ్డతో మాట్లాడేది కూసేపు. పోనరా అమ్మా. చెప్పమ్మా, నీకేం కావాలి? సక్కని మంచి పుల్లని కోడలిగా పడరా. అది కొట్ల దొరికేది కాదు కన్నా. కళ్ళు లేకుండా బతకచ్చు, కానీ పిల్ల లేకుండా ఎవరు బతకలేరు. ఆట వెనకాల రాస్తే అదిరిపోద్ది. అసహ్యంగా ఉంది బుజ్జి. ఆఫ్టర్ ఆల్, కాఫీకి పోయి ఇంత దిగజారావు, తల పగిలిపోతుంది. ఇప్పుడు నాకు కాఫీ కావాలి. నా దగ్గర 5 యూరోలే ఉన్నాయి, వాడేమో కాఫీ 10 యూరోలు అంటున్నాడు, కార్డు కూడా తీసుకుని అంటున్నాడు. ఇవ్వవయ్యా. ఎక్స్క్యూజ్ మీ, మేము ఆ వాలెట్ని రూమ్లో మర్చిపోయి వచ్చాము. మాకు కూడా 2 కాఫీలు చెప్పగలరా ప్లీజ్? తీసుకోండి, మాకు 2 కాఫీ, మీకు 2 కాఫీ, బ్యాలెన్స్ ఇవ్వండి బాస్, ట్యాక్సీ కావాలి. For black coffee, please. 40 euros. Irukkuna. Hmm?
చేంజ్ టాక్సీ. నేను అమ్మాయిని. అమ్మాయా? మరి చెప్పలేదే. థ్యాంక్స్ ఫర్ ది కాఫీ. తెలుగా? తెలుగులో మాట్లాడినందుకు డౌట్గా ఉందా? ఓకే, ఐఎమ్ అనుపల్లవి, హైదరాబాద్. ఐఎమ్ ఎ డాక్టర్. మా చీఫ్ డాక్టర్తో ఒక మెడికల్ కాన్ఫరెన్స్ కోసం వచ్చాను. ఒఫీషియల్ ట్రిప్. ఇన్ వన్ వర్డ్, పిచ్చపోటర్. మీ గురించి ఏం చెప్పరా? నా పేరు... మీరు దేనికి టెన్షన్ పడకుండా వాళ్ళు చెప్పింది చెప్పినట్టు చేయండి. పర్సులే ఉంటుందిరా, ఇన్ ఇండియా ఓన్లీ డిజిటల్ మనీ, ఎవరి దగ్గర పైసా లేదు. బాస్, నో హార్డ్ స్టఫ్ గైస్. Give me your ring. No, it's my mom's. Hurry up. Mamadi. Ichende parledu. I said give it now. Avunamma ichche tarvata chusukundam. Ore, tan cheppindi kada nenu cheppindi. Boss, 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 boss. I will help you. Wait. Mamadi. Enjoy. వెరీ నైస్, వెరీ నైస్, కంగ్రాచులేషన్స్. పుణ్యమూర్తుల పరంజ్యోతి, అది మా బామ్మ పేరు కదా. చాలా రెండీగా ఉంది. అయ్యో, నేను ఎత్తగలేను బాబోయ్, ఎత్తగలేక చచ్చిపోతున్నాను. ఏంటి ఎత్తుకుతున్నావు? అదే లేదమ్మా, మన ఊళ్ళో ఉంది ఎదురుంటి ముసల్ది. ఒరే మనవడా, విదేశాలకి ఎప్పుడన్నా వెళ్తే తమలపాకులు ఒక్కలు దంచుకునే మిషన్ లేటెస్ట్ గా ఉంటే తీసుకురా అయ్యా అంది. ఒట్టి చేతులు ఊపుకుంటా వచ్చావంటే సీపరి కట్ట తిరగేస్తానని భయపెట్టింది. అయ్యి ఎక్కడ చచ్చినాయో దొరికి సావట్లేదు. అయ్యా నువ్వైనా వేర్ ఇస్ రోల్ రాకలి అని ఇంగ్లీష్ లో అడిగి. Thank you.
తొందరగా రా, జనంలో కలిసిపోతాడేమో. బండి మన స్టాప్ లో యూ టర్న్ తీసుకుంటుంది. వెయిట్ చేయండి, కమ్ ఆన్ డార్లింగ్. వావ్ రా. హే బ్లాక్ కాఫీ. ఏ మ్యాజిక్. ఏ పాప్కార్న్. ఏ చిట్టి. నువ్వేంటి ఇక్కడ ఒంటరిగా, ఎంజాయ్ పార్టీయా? ఎంజాయ్ పార్టీ. నువ్వు చూసావు నా చీఫ్ డాక్టర్ ఓ రష్యన్ గుల్ఫీ వెనకాల పడి తిరుగుతున్నాడు, వాళ్ళిద్దరు వెనకాల పడి మేమిద్దరం తిరుగుతున్నాం. యూ మీన్ వాళ్ళ షాపింగ్ బ్యాగ్స్ మోయాలి, పిలవగానే రావాలి, టాక్సీ, నావిగేషన్, రూట్ మ్యాప్స్, మొత్తానికి చేతిలో కూజ. అఖిలాకి డుంకీకి ఎంత వయసు ఉంటుంది? 50+. ఆ 50+ 30+ తో తిరుగుతుంది. ఈ 20+ MT+ కంది తిరుగుతుంది. ఇప్పుడు ఏం చేయమంటావు నన్ను? ఈ 25+ తో తిరగొచ్చు కదా. ఓకే. కూల్ కూల్ కూల్. బాపు బాపు కమ్ బాపు కమ్ బాపు కమ్ బాపు. ఇంత పెద్ద ఊర్లో ఒక్క అందమైన తెలుగు అబ్బాయి కూడా దొరకలా? దొరికాడే. గబుక్కును పట్టుకుందాం అనుకుంటే పాములా మరి పుసుక్కుని వెళ్ళిపోయాడు. తింకి చూస్తే అయితే మీకున్నది ఒకే ఒక్క దారి. ఏంటి?